పోలీస్ స్టేషన్లోనూ పోలీసులకు రక్షణ లేకుండా పోతుంది. విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డారు ఇద్దరు దుండకులు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ పిఎస్ లో చోటు చేసుకుంది. స్టంపింగ్ కేసులో విచారణ కోసం ఇద్దరు నిందితులను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఏకంగా కానిస్టేబుల్ పైన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ కిరణ్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు. ప్రణిత, చెప్పండి, రక్షణ కల్పించాల్సిన పోలీసులకు పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేకుండా పోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈ ఘటన చిక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిన్న రాత్రి రోడ్డుపై గొడవ పడుతున్నటువంటి ఇద్దరు యువకులను కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే ఈ గాయపడినటువంటి ఇద్దరు యువకుల్లో ఒక యువకుని అప్పటికే ఆసుపత్రికి తరలించారు. మరొక యువకుడు శ్రీనాథ్ అనేటువంటి యువకుని చిక్కపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నటువంటి తరుణంలో కానిస్టేబుల్ కిరణ్ పైన ఒకసారిగా తనతో ఉన్నటువంటి బ్లేడ్ తో దాడి చేశాడు. దీంతో శ్రీనాథ్ తలకి బలమైనటువంటి గాయం తగిలింది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసులు శ్రీనాథ్ ని అదుపులోకి తీసుకొని కానిస్టేబుల్ కిరణ్ ని చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అతను వైట్నర్ సేవించినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వైట్నర్ సేవించి ఇద్దరు యువకులు గొడవ పడుతున్నటువంటి తరుణంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి కిరణ్ తలకు 6 కుట్లు పడినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.